हेलो गैस, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। ఈరోజు వీడియో చేసి బీమినిపాదం వాటర్ఫాల్స్ మనం ఆల్రెడీ వెళ్ళాం 3 ఇయర్స్ బ్యాక్ 2021 లో అనుకుంటా। సో ఎవరైనా చూడడం వారు ఉంటే ఇక్కడ పైన కార్డ్స్లో ప్లేస్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి వీడియో అయిపోయాకనే। ఓకే, ఈ వీడియోస్ అన్ప్లాన్డ్, సో మేము ఆఫ్టర్ 2 AM కి స్టార్ట్ అయ్యాము। నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, ఇంకా డీజే యాక్షన్ కెమెరా కూడా ఛార్జింగ్ లేదు, సో మేము డైరెక్ట్ వెళ్ళిపోయాం। నచ్చలో వీడియో ఇన్వర్ట్ చూడండి। ఇంకా ఇంకొకటి, నా ఛానల్ 464 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కొత్త వాళ్ళు ఉంటే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ చేయండి। వ్యూస్ వస్తున్నాయి, కొత్త న్యూ వ్యూవర్స్ వస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ అవ్వట్లేదు। నేను సబ్స్క్రైబ్ అయితే నాకు బూస్ట్ వస్తుంది ఛానల్, ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసి 3-4 ఇయర్స్ అవుతుంది। సో ఈ ఇయర్ వరకు మనం 1K సబ్స్క్రైబర్స్ ఎలా రీచ్ చేద్దాం టార్గెట్ ఉంది, సో మీరు సబ్స్క్రైబ్ అయితే నాకు బూస్ట్ వచ్చేస్తుంది। చలో వీడియో స్టార్ట్ చేసాం డైరెక్ట్। మ్యాక్సిమం రీచ్ అయిపోయినాం, నేను మైక్ తీసుకోవడం మర్చిపోయినా, మైక్ అడాప్టర్ ఉంటుంది చూడు అది తీసుకోవడం మర్చిపోయినా, మైక్ డైరెక్ట్ ఫిట్ మైక్ ఉంటుందో మాట్లాడుతున్నాను, ఆడియో క్లియర్ ఉండకపోయి కావచ్చు, మిడిల్లో వాయిస్ ఓవర్ ఇస్తాను। మ్యాక్సిమం రీచ్ అయిపోయినాం లొకేషన్కి, సో చాలా విట్ బ్లాస్ట్ ఉంది, కలిసి 1-2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా ఇక్కడ నుంచి, కేర్ఫుల్గా ఉండాలి। లెఫ్ట్ ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ ముందు పోవాలనా? అరే లెఫ్ట్ రైట్ ఉండి కానీ లెఫ్ట్ పోతావా హీరో? వండేస్తున్నా చూడు, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు। దగ్గర వెళ్ళచ్చు మనం, అంత ఫారెస్ట్ ఏరియా పైన ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చాను, ఫస్ట్ టైం వచ్చి మనం అప్లోడ్ చేసాం, ఫస్ట్ టైం వచ్చింది ఒక 3 ఇయర్స్ బ్యాక్ వచ్చాం అనుకుంటా, మళ్ళీ నేను లాస్ట్ ఇయర్ వచ్చాను కరెక్ట్ సెప్టెంబర్ మంత్లోనే, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను, పర్ఫెక్ట్ టైమింగ్ ఇది, వానాకాలంలో మంచిగా ఉండే లొకేషన్, బీచ్ దగ్గర వెళ్ళిపోద్దాం మనం। దగ్గర పోగానే మంచి లొకేషన్ అనిపిస్తుంది, ఎందుకు అక్కడ డిఫరెంట్ ఫీల్ ఉంటుంది ఫారెస్ట్ ఏరియా ఉన్నట్టు। మధ్యలో మధ్యలో రోడ్ అసలు బాగాలేదు, మైక్ అడాప్టర్ పోయినా దీనికి అటాచ్ చేసి అనుకున్నా అటాచ్ కాలేదు। ఇక్కడ ఈ లెఫ్ట్ మంచి ఆఫ్ రోడింగ్ ఉంటుంది, యాక్షన్ ఆఫ్లో ఉంటుంది, 9 మినిట్స్ ఉంది, అసలు కార్ని ఒకటే చేయాలి। ముందు మస్తు ఉంటే లొకేషన్, ఇంకా అక్కడ పోవాలి మనం, ఇంకా లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలా బాగుంది గ్రీనరీ, లాస్ట్ ఇయర్ కూర్చొని చాలా వాటర్ ఉండే ఇక్కడ, వాటర్
తగ్గిపోయినాయి ఇక్కడ. ఫ్లో అది పై దాటి వచ్చేసింది ఇక్కడ ఫ్లో, ఈ వాటర్ ఫ్లో అనేది కిందికి దిగింది రోడ్ ఇక్కడ. ఎప్పుడు రైడ్ పోయినా ఏదో ఒకటి పోతుంది రైడ్లో. లాస్ట్ టైం మైక్రోఫోన్ పోయింది, మైక్రోఫోన్ సెట్ అయిపోయింది అంతా. ఇది క్రాష్ గార్డ్ ఉంది, ఎవడో ఫిల్మ్ షాట్ చదివిపోయింది ఎప్పుడో పోయినప్పుడు. ఇన్స్టాల్ చేయాలి అట్లనే తిరుగుతాను ఫిల్మ్ షాట్ లేకుండా. నెక్స్ట్ బైక్ ఆఫ్ రోడింగ్ అది తీసుకోవాలి. ఆఫ్ రోడ్ బైక్ అడ్వెంచర్ ప్లస్ ఆఫ్ రోడ్ బైక్ తీసుకోవాలి. బైక్ ఎంత గట్టి ఉంటుంది, ఎంత స్టిఫ్ ఉంటుంది అంటే పెయిన్ స్టార్ట్ అవుతుంది అంటే బాగుంది. స్టిఫ్ ఉంటుంది కానీ రోడ్ పర్ఫార్మెన్స్ వస్తుంటుంది. వెళ్ళిపోతామండి. ముందు వెళ్ళాక రోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో మనం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. తెలిసి ఎంత పే చేయాలనుకుంటా పర్ హెడ్ బైక్ 40 రూపీస్ ప్లస్ పర్సన్కి 20-30 ఉంటుంది. యాక్చువల్గా ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ ఫ్రీ ఎంట్రీ ఉండే. రికార్డ్ చేస్తా ఇక్కడి లొకేషన్ అది ఎక్సలెంట్ ఉంటుంది. వరంగల్ నుంచి 50-60 కిలోమీటర్స్ వరంగల్ నుంచి అది. సో రంగనగూడ నుంచి వస్తే వాళ్ళు 50 కిలోమీటర్స్ ఎక్కువ పడుతుంది. 65-70 వేసుకోరు అప్పుడు వరంగల్ నుంచి 60 కిలోమీటర్స్. ఎక్కడ ఆగుదాం. క్లిక్ చేద్దాం.
యూట్యూబ్ రికార్డింగ్ స్టాప్ అయితే ఉంది, హీట్ ఎక్కువైంది కెమెరా. ఇక్కడ మనీ పే చేయాలి. ఏమైంది కెమెరా? ఏమైంది? 30 సెకండ్స్ రికార్డ్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఇబ్బంది అవుతాం. ఒక మనం ఒక 10K రీచామనుకో ఏమైనా చేయొచ్చు కానీ ఇప్పుడు 1K సబ్స్క్రైబ్ కూడా మనం రీచ్ కావాలి. ఇంకా 10K కావాలి మనం స్ట్రాంగ్. ఇక్కడ రైట్ సైడ్ పెట్టు పార్టీ కాదు, ఇక్కడ నుంచి కొంచెం 5K వాక్ చేయాలి. పార్కింగ్ చార్జ్ ఫ్రీ అయ్యి ఇక్కడ అన్నీ కొంచెం ఫ్రీ పెట్టండి. 2 వీలర్కి 40 రూపీస్ ఉందిరా, 40/20 పైన పెట్టుదామా, పైకి ఎక్కిద్దామా? అక్కడే పోరాదురా, అక్కడికి కోతులు ఉండి ఇట్లా పోకో. పోతే కానీ అక్కడ పెట్టచ్చు, పెట్టరా గాడి అని మరి ఫోన్ పోనీ పోనీ నాకు అది పోనీ పాస్వర్డ్ ఏంటా? ఇప్పుడు కెమెరా స్టాప్ అయ్యే లోపల మనం మీద అప్లోడింగ్ ఎక్కేసేయాలి ఇది. సో చలో కంట్రోల్ ఫోన్ దీనిలో బండి ఆన్ ఆఫ్ అవుతుందంటే ముందుగా చేలో 9% ఉంది, స్విచ్ ఆఫ్ అవుతుంది. సో మనం మన క్యామ్ బోర్డ్కి స్విచ్ మన ఫోన్ క్యామ్ స్విచ్ అవుతాం. ఇది ఆఫ్ అయిపోతుంది బైక్. రైడ్ తీసుకోవాలి బైకర్స్ ఇక్కడ బైక్స్ అని ఇక్కడనే ఉన్నాయి కదా, మనం ఇక్కడ పెట్టిద్దాం. కొంచెం నవీద్ నవీద్ కొంచెం రాయి జరుపురా, స్టోన్ జరుపు కొంచెం అక్కడ పెట్టద్దు, ఆ స్టోన్ జరుపు పెట్టేస్తా. అరే ఏబిఎస్ అయింది, రన్ ఆఫ్ అవుతా ఉంది. ఇట్లాగా కిందికి పోవాలి మనం, ఇటు నుంచి కూడా పోవచ్చు పైకి. పైకి నవీద్ సాయిదీప్ ఎట్లున్నది లొకేషన్? వండర్ఫుల్, బ్యూటిఫుల్, ఆసమ్. నవీద్ ఎన్నిసార్లు? 5 టైమ్స్ వచ్చి. 5 టైమ్స్ ఇదే మన సెకండ్ స్పాట్. ప్రతిసారి వచ్చినా బాగుంటుంది. నవీద్ సెకండ్ స్పాట్ ఇది, సిట్టింగ్ అవుతుంది ఇక్కడ పక్కనే కాలేజ్ ఉంది మంచిగా. వాటర్ చాలానే అనుకుంటాం మొన్న రైతులు అట్లా ఉండే. ఇదేం వాటర్ ఫాల్ అని చెప్పి మళ్ళా రిటర్న్ వెళ్ళిపోయినా 2017-18 టైంగా. అప్పుడు వాటర్ ఫాల్ బాగా వస్తుంది, ఏమైతే చూడాలి. వర్షాకాలం రావాలి మరి, ఎండాకాలంలో వస్తే ఎండాకాలం వచ్చింది బాగా వచ్చింది. చలికాలం వచ్చినప్పుడు నవంబర్ అక్టోబర్ టైం చేపలు ఉన్నాయా? ఓ అదే నయదాలు అన్నారే కింద, కొత్త వేసిలు కదా ఇది, కొత్తగా వేసిలు కదా. ఓ అదే ఎప్పుడు
లాస్ట్ టైం లేదు గారు ఇది అప్పుడు కిందకి వెళ్ళిపోయి వాటర్ అన్ని ఇట్లనే ఓ సో లాస్ట్ టైం ఇది కింద బ్రిడ్జ్ లెక్క లేదు అసలు లాస్ట్ టైం లేదు కదా బ్రిడ్జ్ లెక్క అరే మంచిగా ఉన్నది వాటర్ ఫ్లో లాస్ట్ టైం ఇంకా వాటర్ లేకుండా అసలు తిప్పేస్తాను కదా ఇక్కడ ఇక్కడ మంచిగా వస్తాయి ఫోటోస్ ఇట్లా పోవాలి కిందకి ఇది కొత్తది ఇది కొత్తది అరే ఇప్పుడు వాటర్ మంచిగా పోయేదా కాళ్ళ కింద నుంచి నిలబడచ్చు ఏం కాదు అది ఇట్లా పోయారా పల్ల మొత్తం మారింది నా షూ ఏం కాదు నువ్వు చెప్పులు వేసుకొచ్చుకున్నావు అనవసరంగా అది క్లోజ్ చేసి ఇలా రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ ఓపెన్గా ఉంది ఇక్కడ మంచిగా ఉంటాయి ఫోటోస్ కూడా ఇక్కడ కోతులు బాగా వస్తాయి ఫుడ్ తెచ్చుకొని మంచిగా కుక్ చేసుకొని మస్తు ఉంటుంది ఇక్కడ అక్కడ ఆగలే ఫస్ట్ తెచ్చుకోవాల్సింది చికెన్ మంచిగా అక్కడ చాలా మంది ఆగి అక్కడ కుక్ చేసుకుంటారు సంగీత వస్తే అయిపో అసలు మంచి కార్ ఉంటే బెటర్ కార్ డ్రైవ్ చేద్దామని ఇష్టం సమయంలో కడంగా అరే ఈ రోజు క్లోజ్ చేసి రారా అరే అప్ప అక్క వరకు పోయేదిరా పైకి మనం డిఫరెంట్ చేసిరా మొత్తం చేరు ఉండే ఇక్కడ రైట్ సైడ్ ఇంకా హైట్ చేసిరా ఫోటో వారా అడవరకు ఇట్లా పోవాలి అటు నుంచి లోతా ఎంత లోతా ఇక్కడికి ఏం కాదు లేదు అక్కడ ఉన్న స్టోన్ ఎవర్రా అక్కడ నిలబడితే అయిపోతుంది ఇక లోత ఏమైపోలేదు పోదా లోపలికి రెయిన్బో ఉన్నాయి చూడ రెయిన్బో ఫామ్ అయితే ఉంది ఫోటో క్లిక్ చేద్దాం ఏమన్నా సన్లైట్ అక్కడ కూడా అండి అక్కడ అక్కడ రెయిన్బో ఉన్నది అక్కడ పైకి పోదాంరా పోదాం వైల్ మంచిగా ఫోటో చేయమన్నాం తమ్మెల్ తమ్మెల్ చూద్దాం ఒకటి పైకి వెళ్ళి ఇట్లా వెళ్ళి అక్కడ దుంకుతా స్లో మోషన్లో దిగాలి మంచిగా ఉన్నాయి రెండు క్వశ్చన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళి మేము మధ్యలో కూర్చొని చూస్తున్నాము సౌండ్ చాలా పెద్ద వస్తుంది వాటర్ సౌండ్ కిందకి స్ప్లాష్ అవుతుంది అక్కడ సాయి బిజీ ఉన్నాడు ఫోన్ కాల్ అప్పగించాలి వాళ్ళు ఫస్ట్ దిగుగాను దిగా నువ్వు ఏదో స్విమ్మింగ్ చేయ